कन्या राशि कन्या राशि वारु राष्ट्राधिपति बुधुडु अगडं वल्ल वीरु ए पनि चेसिना कूडा आचितूचि अडुगु वेस्तारु तोंदरपाटु अनेदि वीरि जीवितंलोने उंडदु कन्या राशि वारिकि राष्ट्राधिपति बुधुडु कावडं वल्ल वीरि बुद्धि कुशलत चाला अद्भुतंगा पनि चेस्तुंदि ఎంతటి క్లిష్ట సమయాల్లోనైనా వీరు బయటపడేయగల సమర్థులు వీరు బయటపడడమే కాకుండా వీరి స్నేహితులకు ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ముందుగా గుర్తొచ్చేది కన్యా రాశి వారే అంటే కన్యా రాశి వారు తాము తమ సమస్యల నుండి బయటపడడమే కాకుండా తమ స్నేహితులు శ్రేయోభిలాషులకు కూడా ఉన్న ఇబ్బందులను ఏ విధంగా బయటపడాలో కూడా చెప్పగల సమర్థులు అటువంటి వారు కన్యా రాశి వారు కన్యా రాశి వారు గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు చాలా గురిచేస్తున్నాయి ఈ అనారోగ్య సమస్యల వల్ల మీరే నిద్రలేమి సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది థైరాయిడ్ వచ్చిన ఈ మధ్యలో మీరు షుగర్ థైరాయిడ్ అటాక్ అవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులకు మీకు చెప్పబోయే అత్యంత శుభవార్త ఏంటంటే అనారోగ్య సమస్యలన్నీ మీకు చెక్ పెట్టబోతున్నాయి రాష్ట్రాధిపతైన గురుడు మీకు సంపూర్ణ శుభ దృష్టి శుభ వీక్షణం వల్ల శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాడు ఆరోగ్య విషయంలో అద్భుతంగా ఉంటారు ఇంట బయట అన్నింటా మీదే పై చేయి అవుతుంది మీరు చేస్తున్న కార్యకలాపాల్లో మీరు చేస్తున్న ఆఫీసుల్లో మీరు చేస్తున్న కార్యాలయాల్లో ఇప్పటివరకు మీకు ఎదురు చెప్పిన వారు కూడా మీ దగ్గర పాదాక్రాంతులు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది మీరు మీ ప్రమోషన్ కోసం మీ బాస్ని ఎప్పుడెప్పుడు అడగాల అని అనుకుంటున్నారు ఇప్పుడే మంచి సమయం మీ బాస్ చెవిలో మీ ప్రమోషన్ విషయాన్ని చెప్పండి అయ్యా నేను కష్టపడుతున్నాను నాకు తగిన ప్రతిఫలం ఇవ్వమని చెప్పండి నాకు ప్రమోషన్ ఇవ్వమని అడగండి అయ్యా నేను కష్టపడుతున్నాను నా గురించి మీకు తెలిసిందే దయచేసి చూడండి అని చెప్పండి అతి వినయంగా చెప్పండి ఖచ్చితంగా మీ బాస్ మీ యొక్క ప్రమోషన్ని స్వీకరిస్తాడు మీ యొక్క ప్రమోషన్ మీకు అందుతుంది ఈ ప్రమోషన్ వల్ల మీరు ఎప్పటిప్పుడో ఒక ఇల్లు తీసుకోవాలని అనుకుంటున్నారు అపార్ట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది ఈఎంఐ విధానంలో అపార్ట్మెంట్ మీకు చాలా నచ్చుతుంది మీ శ్రీమతి యొక్క ఆనందానికి హద్దులే ఉండవు మీ కుటుంబ సభ్యులు మీ శ్రీమతి మీ పిల్లలు మీ యొక్క కష్టాన్ని గుర్తిస్తారు ఇన్ని రోజులు మీ పిల్లలకు మీకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో మా నాన్న అన్నిట్లలో డామినేట్ చేస్తాడనే ఉన్న భావన మీ పిల్లలకు తొలగిపోతుంది ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు ఒక అనూల్యమైన వజ్రాన్ని పొందబోతున్నారు ఆ వజ్రం ఏమిటంటే మీ ఇంటికి కోడలుగా ఒక అమ్మాయి రాబోతుంది ఆ అమ్మాయి మీ ఇంట్లో కోడలుగా కాలు పెట్టిన మరుక్షణం మీ యొక్క జాతకాలు మారబోతున్నాయి అమ్మాయి సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి అందమైన చక్కటి ఆ అనునయమైన ఆ అమ్మాయి మీ ఇంటిని మూడు పువ్వులు ఆరు కాయలుగా కాస్తుంది ఆ అమ్మాయి మీ ఇంట్లో దీపం పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట సిరుల పంట కురిపించబోతుంది అదృష్టం మీ తలుపు తడుతుంది ముఖ్యంగా మీరు ఇన్ని రోజులుగా ఎదురు చూస్తున్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్న మీరు ఫర్నిచర్ బిజినెస్ పెట్టబోతున్నారు ఈ ఫర్నిచర్ బిజినెస్లో మీరు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఎదగబోతున్నారు మీ వ్యాపారం దినదిన ప్రవర్ధమాన వచ్చినట్టుగా ఉంటుంది ఈ వ్యాపారంలో మీరు మీ స్నేహితులు మరియు మీ భార్య యొక్క సహాయ సహకారాల ద్వారా మీ వ్యాపారం అత్యంత అద్భుతంగా ముందుకెళ్ళబోతుంది మీ ఇంటికి వచ్చిన కోడలు మీకు వ్యాపార సలహాలు ఇవ్వడమే కాకుండా మామయ్య గారు మీరు బయట పనులు చూసుకోండి నేను మన యొక్క ఫర్నిచర్ షాప్లో ఉండి వచ్చిన కస్టమర్స్తో మాట్లాడి నేను బిజినెస్ చేస్తానని చెప్పడం మీకు చాలా ఆహ్లాదాన్నిస్తుంది ఎందుకంటే మీ కుమారుడితో మీకు సఖ్యత లేదు మీ కుమారుడి వల్ల మీరు ఇబ్బందులు పడ్డా కూడా దాన్ని బ్యాలెన్స్ చేసే కోడలు మీకు రావడం చాలా ఆహ్లాదమే చెప్పవచ్చు చాలా ఆనందకరమైన విషయంగా పరిగణించవచ్చు ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు ఒకానొక విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ స్నేహితులు కానీ బంధువులు కానీ తెలిసిన వారు కానీ వస్తే కొలీగ్స్ కానీ వస్తే మధ్యవర్తిత్వ సంతకం మీరు అస్సలు పెట్టకూడదు మీరు మీడియేటర్గా దేంట్లోనైనా సంతకం కనుక పెట్టినట్లయితే మీరు పోలీస్ స్టేషన్ కోర్టుల చుట్టూ తిరిగి రావాల్సి ఉంటుంది కావున అనవసరమైన విషయాల్లో జోక్యం వద్దు ముఖ్యంగా మీరు స్నేహితులకు సలహాలు ఇచ్చినా కూడా అవి వారు వాటిని అనుసరించకపోవడం పైగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది కావున ఈ రాశి స్త్రీ పురుషులు ఏ పని చేసినా కూడా సకాలంలో చేయండి మీ యొక్క ఆలోచనలు ఏవైతే వస్తాయో వెంటనే వాటిని అమలు చేయండి ఆలోచన అంటే మంచి విషయాన్ని వెంటనే చేయాలని మన పెద్దలు చెప్పినారు ఎందుకు మంచి విషయం అనేది వెంటనే జరిగిపోవాలి మీ యొక్క బుద్ధి కుశలత మీ యొక్క ఆలోచన మీ యొక్క పరిజ్ఞానం మిమ్మల్ని చాలా మంచి స్థేయస్సుకు తీసుకుపోతుంది గ్రహాలన్నీ కూడా మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి ముఖ్యంగా మీరు ఎక్కడైనా
అమ్మవారు అంటే లక్ష్మీదేవి అమ్మవారు దేవాలయంలో మీరు మంగళవారం గాని శుక్రవారం గాని అమ్మవారికి కుంకుమార్చన చేయించడం పంచామృతంతో అభిషేకం చేయించడం గనుక చేస్తే చాలా మంచి ఫలితాన్ని మీరు పొందబోతున్నారు శుభం వస్తు శుభం